సార్ మీరు ఈ ఉదయంలో 84లో మీరు చేరి 84 డిసెంబర్ 29 వెలువరించబడ్డ ఆ ఉదయం తొలినాళ్ళ నుంచి ప్రయాణం చేశారు. మీరు చేసిన మీరు విజయవాడకు వెళ్ళిన ఆ సందర్భంలో ఏలూరు రోడ్డు సాక్షిగా మీరు అక్కడ తాసపడినటువంటి పాత్రికేయుల్ని, రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని పక్కన పెడితే ఆ ఒకనొక సమయం వంగవీటి మోహన్ రంగారావు అనే ఒక శక్తి ఎదుగుతున్నటువంటి సమయం. ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని ఉదయం చక్కగా ఒడిసి పట్టుకొని రికార్డ్ చేసినటువంటి కాలం అది. ఆ కాలాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే యాక్చువల్గా దానికి ఉదయం కాదండి. యాక్చువల్గా నేను విజయవాడ పాలిటిక్స్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకటరత్నం గారి హత్య జరిగిందండి. చలసాని వెంకటరత్నం గారి హత్య, అది పెద్ద మటర్. ఆయన చాలా గట్టిగా ఉండే నాయకుడు, చాలా సిన్సియరు. హత్య జరిగిన రెండున్నరేళ్ళు కనుక్కుంటా 75లో విజయవాడలో సిపిఐ నేషనల్ కాన్ఫరెన్స్ 10వ జాతీయ మహాసభ ప్లాన్ చేశారు విజయవాడలో. విజయవాడలో అప్పటికి రాధ ఎదుగుతున్నాడు. వంగవీటి రాధాకృష్ణ. మీరు ఇందాక రంగా అన్నారు కదా, రంగా అన్నయ్య. రాధ ఎదుగుతున్నాడు కనుక చాలా ఓపెన్గానే సభ, మన సభ జాతీయ మహాసభ సజావుగా జరగాలంటే రాధని తొలగించాలి అని అనుకున్నారు. తీర్మానించారు. తీర్మానం కాదని, తీర్మానించారో ఏం చేశారో ఇప్పుడు అనుకున్నారు. అనుకున్న వాళ్ళల్లో విజయవాడ నగర ప్రముఖులు అంటే విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ బస్ అయితే అందులో పెద్ద రహస్యం కూడా ఏం లేదు. దాసరి నాగభూషణ గారి ఆధ్వర్యంలో ప్లాన్ అంతా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం కనుక రోజు ఆ విషయం మాట్లాడుకుంటూ ఉండేవారు. మాకు ఫలానా రోజున హత్య జరుగుద్ది, అలా జరుగుద్ది ఏం తెలియదు, కానీ మొత్తం మీద సంథింగ్ ఏదో తేడా ఉంది ఇక్కడ వాతావరణంలో కానీ గమనించాం ముందే ఏదో జరగబోతుందని. అప్పుడు వీళ్ళు కొందరు సహకారం తీసుకున్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడు, పేరు మర్చిపోయాను, చోట నాయకుడేవాడు, వాడు సహకరించాడు. నేను రాధాకి ఫోన్ చేస్తాను, వంగవీటి రాధాకి ఫోన్ చేసి డబ్బులు ఏదో ఇస్తానని చెప్పాయి కదా, 2 లక్షలు ఇస్తాను, రేపు ఉదయాన్నే నువ్వు మ్యూజియం రోడ్ ఏదో అంటుందండి, మీ ఆఫీస్ ఏదో ఒక ఆఫీస్ ఏదో ఉంది, దాని పేరు ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ అని ఉంది. నేను చూసినప్పుడు ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మ్యూజియం రోడ్ రోడ్లో ఉంది, చిన్న ఒక పెద్ద షట్టర్ ఉన్న ఒక షాప్ అనమాట, అది షాప్ లాంటిది. అందులో ఒక టేబుల్ వేసుకొని కుర్చీలో వంగవీటి రాధ కూర్చొని ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. నేను వస్తున్నానని అతను ఫోన్ చేశాడు. అతను అందుకు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు తర్వాత మధ్య జరిగిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము, పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఆ రోడ్లంతా బ్లాక్ చేశారు, కానీ పక్క నుంచి చూడడం కుదిరింది. అంత చాలా బీభత్సంగా ఉంది ఆ రోజు. తర్వాత మర్డర్ చేసిన వాళ్ళు ఇద్దరు ఓ చిన్న పార్టీ ఆఫీస్లో మా అమ్మ కలిశారు. అక్కడే వెంటనే అక్కడికి వచ్చారా పార్టీ ఆఫీస్కి? పార్టీ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా గుర్తు మర్చిపోయాను, కానీ నేను చాలా మామూలుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ బట్టల మీద నెత్తురు ఉంది బాగా. అది ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారండి నాకు, 4 రంగ ఆఫీస్ ముందు రోడ్డు మీద, రాధా ఆఫీస్ ముందు రోడ్డు మీద బిచ్చగాళ్ళలాగా కూర్చున్నాం, కత్తులు లోపల పెట్టుకుని, చిరిగిపోయిన పిచ్చి బట్టలు వేసుకుని బిచ్చగాళ్ళలా కూర్చున్నాం. కూర్చోగానే ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, మేము ఇలా మొహాలు చూసుకుంటున్నాం. అందరికీ భయం వేస్తుంది మాకు. పెద్ద పేరు వంగవీటి రాధ మీదకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. ఎవడు లేపట్లేదు వాళ్ళు నాకు చెప్పిన మాట. అప్పుడు ఇతనే తెగించి ఎగిరి దూకితే మొత్తం 3 ఇతనే ఫాలో అయ్యారంట. వెళ్ళి ఇలా చూసి లేచి నుంచి కట్టుకు లేచి నుంచున్నాడు ఆయన. నేను ఖచ్చితంగా ఒక వేట వేసాను, అది ఇక్కడ తగిలింది, తగిలింది. ఆయన వెంటనే 2 చేతులు ఇతర నమస్కారం పెట్టాడు. ఇక అందరూ నరికేశాం ఆయన్ని. చనిపోయే వరకు గ్యారంటీ, చనిపోవాలి అనేది డెసిషన్. కనీసం అక్కడి నుంచి ఆ కంగారులో మా ఇంకో కామ్రేడ్ కత్తి నాయకు దిగిపోయింది అని అంత రక్తం అయిపోయింది వాడికి. అంటే అక్కడ ఆఫీస్కి వచ్చి, అక్కడ ఆఫీస్లో కాగితాల కృష్ణమూర్తి గారు అని మా అందరికి తెలుసు, ఆఫీస్ మేనే ఇన్ఛార్జ్ ఉండేవాడు పార్టీకి.
ఆయన చాలా పెద్ద మనిషి ఆయన. నేను వెళ్ళేసేప్పటికీ ఆయన ఏం చెప్తారంటే, ఏ నువ్వు ఆ రక్తం బట్టలు తీసేసేయి, వీడికి ప్యాంట్స్ ఒక తెచ్చువు అని ముక్కలు చేసి కాల్ చేయండి అని చెప్తున్నాడు. అదే ఆ బట్టలు అక్కడి నుంచి అక్కడ చిన్న యూత్ ఆఫీస్ ఏదంటే అక్కడికి వెళ్ళాం. ఆయన కూడా వచ్చాడు మాతో పాటు. అతను చెప్పాడు స్టోరీ అంతా, ఇలా ఇలా చంపాము అని చెప్పి కొంచెం పౌడర్ అడిగి పక్క ఎవరినో ఆ పౌడర్ అంతా దాన్ని ఆ ఊండ్లో వేసుకొని మాతో పాటు ఒక ఛాయ్ తాగి నేను ఉండడం మంచిది కాదు సార్ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. అది అది త్వరగా ప్లాన్ చేసిన మర్డర్. అది ఆ రోడ్లో అంతా రెండు మూడు కార్లు పెట్టారు, అడ్డు కాదు కారులో డ్రైవర్లతో ఒక ఒకటి రెండు కత్తులతో ఒకళ్ళిద్దరు ఉంటారు కారులో. ఒకవేళ వంగవీటి రాధ అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తాడు అనుకోండి బయటపడి కారుతో గుద్ది చంపాలి. అలా కారుతో ఉన్న గుద్దారు సార్, ఒకరిని గుద్దారండి. ఆ రోజు ఐదుగురు చచ్చిపోయారండి, ఐదుగురు చచ్చిపోయారు, మొత్తం ఐదుగురు చనిపోయారు. అంటే వస్తారు కదా అక్కడ ఆయన అంచెలు ఉంటారు, వచ్చినప్పుడు వాళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు. ఒక అతన్ని కారుతో గుద్ది ఎంత గట్టిగా గుద్దారంటే రోడ్డు దాటి కాలు బందర కాలువలో పడి చనిపోయాడు అతను. అక్కడి నుంచి బందర కాలువలో పడ్డాడు, అంత ఫోర్స్ గుద్దారు. అలాగే ఈ ఈ కారు వేసుకుని వెళ్ళి ఆ రోడ్లో టెర్రర్ క్రియేట్ అయింది. దాంతో అందరూ పారిపోయారు, జనం కూడా పారిపోయారు. మీరు వెళ్ళారు కదా, మీతో పాటు ఇంకెవరెవరు వచ్చారు? నాతో పాటు చలసన వెంకటరత్నం గారు అబ్బాయి, విజయ్ కుమార్ వెంకటరత్నం గారు అబ్బాయి కూడా వచ్చారు. అతను స్టూడెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో, చలసన విజయ్ కుమార్ వచ్చాడు. ఆయన ఉన్నారా చలసన విజయ్ కుమార్ గారు ఇంకా? అది దాని తర్వాత పార్టీ పదో మహాసభ జరిగింది అనమాట. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పదో మహాసభ జాతీయ మహాసభ జరిగింది. అది చూసిన అంటే దాదాపు దగ్గర ఈవెన్ చలసాని వెంకటరత్నం గారిని చంపినప్పుడు కూడా మేము స్పాట్కి వెళ్ళాం. వెళ్ళారు మళ్ళీ రాధాని చంపినప్పుడు, అంటే రెండు రైవల్ క్యాంప్స్ జరిగినప్పుడు కూడా ఉన్నా అక్కడ, విజయవాడలో ఉన్నాను. మీరు చెప్పిన రంగాలు ఎప్పుడంటే అది 88 అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.